ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. టీడీపీ 5 సంవత్సరాల పాలనలో ఏం చేయకపోయినా మీరు క్షమాపణల యాత్రలు చేయాలని ఎద్దేవా చేశారు. పోలవరాన్ని చంద్రబాబు నాయుడు ఏటీఎంలా వాడుకుంటున్నారని, రాజమండ్రి సభలో ప్రధానమంత్రి చెప్పారని, ఎందుకంటే పెద్ద సర్టిఫికెట్ ఏముంటుందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ యువగలం పేరుతో యాత్ర చేస్తున్నారని, తండ్రికి తెలియకపోయినా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న కొడుకుకు అయినా తెలియాలి కదా అని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ సచివాలయాల్లో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో కనిపించడం లేదా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్న చంద్రబాబు ఆయన కంటే పెద్ద సైకో ఎవరున్నారని ధ్వసమెత్తారు. జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతి ఎవరికి తెలియనిది కాదని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజల గుండెల్లో ఎప్పుడో స్టిక్కర్ గా వేసుకున్నారని, మాటి మాటికి స్టిక్కర్ల గురించి మాట్లాడడం సరికాదన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు లోకేష్ పాదయాత్రకు అసలు పోలిక లేదని అన్నారు. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి అసలు మళ్ళీ తిరిగి లేవకుండా కొట్టుబడేశారు 2019లో. పోనీ 2019 తర్వాత ఏ ఒక్క ఎలక్షన్లో మీరు గెలిచారా? మీకు ఇంకా దరిద్రం పట్టి పీడిస్తుంది కాబట్టే కదా కనిపించిన వాళ్ళందరినీ కన్నుకొట్టి రమ్మన్నాం. ఓ పక్కన పవన్ కళ్యాణ్ని, ఇంకో పక్కన కమ్యూనిస్టుల్ని, ఇంకో పక్కన బీజేపీని అందరినీ ఒకే చోట తీసుకొచ్చేయడం అనుకుంటే ఏంటనుకుంటున్నాం? ఎవడైనా బలం ఉన్నవాడు ఎవడైనా నేను ఒంటరిగా వస్తాను, నేను ఒంటరిగా మిమ్మల్ని తగులుకుంటానని చెప్పాలి. నేను వీళ్ళని రమ్మన్నాను, వాళ్ళని రమ్మన్నాను, మేము కట్టకట్టుకు వస్తాం, మేము మందలాగా వస్తామని చెప్తున్నాం అంటే ఎవడికి పట్టింది దరిద్రం? మాట్లాడేటప్పుడు కొంచెమన్నా స్పృహతో మాట్లాడితే మంచిది. నవ్వుకుంటున్నారా చంద్రబాబు అని మేము అందరం చెప్తా ఉన్నాం మీకు. ఇంకా పోలవరం గురించి మాట్లాడతాడు ఈయన. అసలు పోలవరం గురించి మాట్లాడే హక్కు ఉందా నీకు? రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్క అయిపోయి పోలవరం మేమే కడతామని చెప్పి కాంట్రాక్టు కోసం, కేవలం కాంట్రాక్టులో పర్సంటేజీల కోసం కేంద్రం కాళ్ళు వేళ్ల పడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మేము చేస్తామని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న నువ్వు తెచ్చుకున్నావు. దాంట్లో నువ్వు దేనికి ఒప్పుకున్నావు? పోలవరం ప్రాజెక్టులో 2013-14 రేట్లలో కడతానని ఒప్పుకున్నావు. అంటే ఎంత? సుమారు 28,000 కోట్లు. అసలు ఎవడైనా సరే ఇంజనీర్లో నిపుణుల్లో డిజైన్లు చేస్తారు, వాళ్ళని ఆ పని కూడా చేయనివాడైనా ముందు ఏం కట్టాలి? స్పిల్వే. ఆ తర్వాత ఎర్త్ఫిల్ రాక్ డ్యామ్ కట్టాలి, లేకపోతే కాఫర్ డ్యామ్స్ కట్టాలి. ఈయన చేసిన నిర్వాహకానికి ముందు కాఫర్ డ్యాములు, ముందు ఎత్ఫిల్ రాక్ డ్యాములు. ఎందుకు మట్టి పని మీద నీకు శ్రద్ధ? ఏనాడు అక్కడున్న వర్కుల మీద తప్ప, అక్కడున్న కాంట్రాక్టుల మీద తప్ప పోలవరం ప్రాజెక్ట్ మీద ప్రేమ లేదని ఏటీఎం ఇది ఏటీఎంగా వాడుకుంటున్నాడని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు రాజమండ్రి సభలో చెప్పిన మాట మర్చిపోయావా? పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా నేను. లోకేష్ అనే వ్యక్తి ఎక్కడో అక్కడ ఆక్స్ఫర్డ్లో చదువుకున్నాను, అమెరికాలో చదువుకున్నాను చెప్పే వ్యక్తి స్టడీ చేయాలి కదా. 6 లక్షల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కల్పించిన విషయం నిజమా కాదా అని అడుగుతున్నా. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 1,35,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని సచివాలయాల్లో నోటిఫికేషన్ ఇచ్చి ఒక చిన్న ఆరోపణ లేకుండా పారదర్శకంగా చాలా వేగంగా జెట్ స్పీడ్లో నియామకాలు చేసిన విషయం నీకు తెలీదా? ఇవి కాకుండా అవుట్సోర్సింగు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దాదాపుగా 1,50,000 పైచిలకు నియామకాలు జరిగిన విషయం మీకు తెలీదా? అబద్ధాలు మాట్లాడినా, తప్పులు మాట్లాడినా, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడినా సాగుతోంది. ఒక పేద ప్రజల ఇంటికి వెళ్ళి తలుపు తట్టి చూడండి. 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయలు మినిమం ప్రతి కుటుంబానికి గత 3 ఏళ్లలో లబ్ధి పొందిన విషయం మీ కళ్ళకి కనిపించట్లే. కార్యకర్తలు చనిపోకుండా వాళ్ళు చనిపోయినట్టు రాసుకుని భార్యలకు వితంతు పెన్షన్లు తీసుకున్న తెలుగుదేశం పార్టీ చరిత్ర మీది. మీరు వచ్చి ఈరోజు మా గృహసారథుల్ని వీళ్ళని విమర్శిస్తూ ఉన్నారు. ఏంటి, మేము పార్టీకి ఒక అంతర్గత వ్యవస్థ పెట్టుకున్నాం, ప్రతి ఇంటి సంక్షేమాన్ని చూడాలి, ఆ సంక్షోభాలు ఏమన్నా ఉంటే తొలగించాలనే ఉద్దేశంతో మేము ఒక వ్యవస్థని మా ముఖ్యమంత్రి గారు నిర్మాణం చేశారు. జగన్ గారి మీద ఏడిస్తే ఓట్లు వస్తాయా?
జనంలోకి వెళ్ళి ఏడిస్తే ఓట్లు వస్తాయా? అసెంబ్లీలో కూర్చుని మా కుటుంబ సభ్యులను తిట్టారు, నా భార్యను అవమానించారని ఏడిస్తే ఓట్లు వస్తాయా? ఓట్లు ఎలా వస్తాయంటే జనం గుండెల్లో ఉంటే ఓట్లు వస్తాయి, జనం అభిమానాన్ని సంపాదిస్తే ఓట్లు వస్తాయి. అబద్ధాలు ఆడితే జనం చెవుల్లో పూలు పెట్టుకున్న రోజులు కాదు ఇది. మీ సొంత మీడియా చూసి ఇదే నిజం అనుకునే రోజులు కాదు, సోషల్ మీడియా కాలం ఇది. మీరు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయి ఉంటుంది. సైకో సైకో అంట, అలా మీ అంత అవినీతి సైకోలు, మీ అంత పవర్ సైకోలు ఎవడన్నా ఉన్నాడా? మేము అభిమానంగా ప్రతి ఇంటికి వెళ్తాం. మా ఇంటికి అయ్యొద్దు బాబు, మేము చంద్రబాబుకి చాలా చాలా అభిమానులు అని ఒక్క కుటుంబం చెప్తే ఏడు మానేస్తాం. కానీ మీరంతా ఏంటంటే ఏమి జరగకపోయినా జరుగుతున్నట్టుగా ప్రచారం చేస్తే దానేదో పెద్ద భూతద్దంలో చూపించి దాన్ని పెద్ద సినిమా క్రియేట్ చేస్తున్నారు. మీరు ఎంత చేసినా మీకు ఒకటే గుర్తుపెట్టుకో, మీరు సృష్టించిన మీడియాలో మీరు సృష్టించిన వార్తలు చూసుకుని మీరే మోసపోతారు తప్ప జనం మోసపోలేదు.